ఈరోజు స్పానిష్ వర్డ్స్లో మనం చెప్పుకునేది ఏంటంటే స్పానిష్ నేర్చుకుందాం. బిఫోర్ స్టార్టింగ్ మనం ఏంటంటే కొన్ని పదాలు, అంటే స్పానిష్లో రొటీన్గా ఎప్పుడు ఉండే పదాలు, మన తెలుగులో ఎలాగా ఉన్నారు, బాగున్నారా, చేశారా, గుడ్ మార్నింగ్ ఇలాంటివన్నీ చెప్పేది వాటికి ఎలా ఉపయోగిస్తారో సేమ్ అలాగే మన స్పానిష్లో. ఇక్కడ నేనంటే స్పానిష్ వర్డ్ పెట్టాను, అలాగే తెలుగు వర్డ్ ఎలా చెప్పాలో అది, అలాగే ఇంగ్లీష్లో ఏం దాన్ని ఏం పలుకుతారో అనేది. ఇప్పుడు స్పానిష్ వర్డ్లో ఫస్ట్ వర్డ్ లో సియాంతో. లో సియాంతో అంటే ఐఎమ్ సారీ అనే పదాన్ని ఇక్కడ ఉపయోగించవచ్చు. ఐఎమ్ సారీ అని చెప్పడానికి లో సియాంతో, లో సియాంతో ఐఎమ్ సారీ. అలాగే బ్యూనోస్ డియాస్, బ్యూనోస్ డియాస్ గుడ్ మార్నింగ్ అని చెప్పడానికి బ్యూనోస్ డియాస్, బ్యూనోస్ డియాస్ అంటే గుడ్ మార్నింగ్. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పడానికి బ్యూనోస్ టార్డేస్, బ్యూనోస్ టార్డేస్ అంటే గుడ్ ఆఫ్టర్నూన్. అలాగే బ్యూనోస్ నోచెస్, దాన్ని గుడ్ నైట్ అని చెప్పచ్చు, గుడ్ ఈవినింగ్ అని కూడా చెప్పచ్చు. బ్యూనోస్ నోచెస్, బ్యూనోస్ నోచెస్ అంటే ఇక్కడ ఏంటంటే గుడ్ నైట్ కానీ గుడ్ ఆఫ్టర్నూన్, సారీ గుడ్ నైట్ కానీ గుడ్ ఈవినింగ్ కానీ చెప్పడానికి ఉపయోగించవచ్చు అనమాట. అలాగే స్పానిష్లో ఎప్పుడు కూడా మనం హాయ్ అంటాం కదా, ఆ హాయ్ అనే పదాన్ని హోలా అని ఉపయోగిస్తారు. HOLA, హోలా ఇలా పలకాలి. హోలా, హోలా, హాయ్, హోలా అంటారు, హోలా. అలాగే లో సియాంతో, ఐఎమ్ సారీ, లో సియాంతో. ఇప్పుడు ఏదైనా జరిగితే మనం క్షమించండి, నన్ను క్షమించండి అంటాం కదా, ఐఎమ్ సారీ అంటాం కదా, దానికి స్పానిష్ లో సియాంతో. అలాగే గుడ్ మార్నింగ్ చెప్పడానికి బ్యూనోస్ డియాస్, బ్యూనోస్ టార్డెస్, గుడ్ ఆఫ్టర్నూన్ బ్యూనోస్ నోచెస్, గుడ్ నైట్ కానీ గుడ్ ఈవినింగ్ కానీ. అలాగే స్పానిష్లో మనం ఎవరినైనా, ఒకటి మీరు తెలుగు మాట్లాడతారా, ఇంగ్లీష్ మాట్లాడతారా, స్పానిష్ మాట్లాడతారా, ఇలా చెప్పడానికి ఏంటంటారు, హబ్లాస్ అనే పదాన్ని ఉపయోగిస్తూ ఇంగ్లీష్, ఇంగ్లీష్ పదాన్ని వస్తుందా అని చెప్పడానికి హబ్లాస్ అంటే డూ యూ స్పీక్ అనొచ్చు అనమాట. హబ్లాస్ ఇంగ్లీష్, 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 హబ్లాస్ ఇంగ్లీష్, డూ యూ స్పీక్ ఇంగ్లీష్. అలాగే హబ్లాస్ ఇంగ్లీష్, హబ్లాస్ ఇంగ్లీష్ అంటే డూ యూ స్పీక్ ఇంగ్లీష్. హబ్లాస్ తెలుగు, డూ యూ స్పీక్ తెలుగు. హబ్లాస్ హిందీ, డూ యూ స్పీక్ హిందీ. అలాగే హబ్లా, HABLAR, హబ్లా. హా అనే పదాన్ని కిందన హా చేర్చుకుంటే మీకు కూడా కొంచెం ఈజీ అవ్వచ్చు. హబ్లా, హబ్లా, టు స్పీక్, టు స్పీక్, టు స్పీక్ ఫార్మల్. సో ఇక్కడ హబ్లా టు స్పీక్ అనమాట ఫార్మల్ వర్డ్, అంటే హబ్లాస్ ఇంగ్లీష్, హబ్లాస్ తెలుగు, హబ్లాస్ ఇటాలీ ఇలా. అలాగే సి అనే పదాన్ని ఎస్ అని అంటాం, ఎస్ అని మనం అంటాం కదా, ఎస్ సి, దాన్ని సి అంటాం. హబ్లో, హబ్లో ఇంగ్లీష్, ఎస్ ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్, హబ్లో ఇంగ్లీష్, సి హబ్లో ఇంగ్లీష్, ఇంగ్లీష్ హబ్లో ఇంగ్లీష్, సి హబ్లో ఉన్ కోహో. ఇక్కడ ఇప్పుడు ఇంగ్లీష్ తక్కువ మాట్లాడతాం, తక్కువ వచ్చు, అప్పుడు అడిగాడు ఎవడు, హబ్లో ఇంగ్లీష్ మీరు అడిగారు మీ ఫ్రెండ్ని, అడిగితే హబ్లో ఇంగ్లీష్, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడతావా, డూ యూ స్పీక్ ఇంగ్లీష్, సి హబ్లో ఉన్ పోహో అంటే హబ్లో ఉన్ పోహో, సి హబ్లో ఉన్ పోహో, ఎస్ ఐ స్పీక్ ఎ లిటిల్ లేదా ఇంగ్లీష్ బాగా మాట్లాడతా అంటే సి హబ్లో ఇంగ్లీష్, ఇంగ్లీష్, ఎస్ ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్. మరి ఇంగ్లీష్ మాట్లాడలేకపోతే నో, 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 నో హబ్లో ఇంగ్లీష్, నో హబ్లో ఇంగ్లీష్, నో ఐ డోంట్ స్పీక్ ఇంగ్లీష్. అది హిందీ పెడితే నో హబ్లో ఇంగ్లీష్, నో హబ్లో ఇంగ్లీష్. నౌవేడేస్ ఇక్కడ ఏంటంటే స్పానిష్ కొన్ని లాంగ్వేజెస్ వస్తే చాలా మంచిది. ప్రతి ఒక్కటి ఏంటంటే కల్చర్ గట్ర మారుతున్నారు కాబట్టి ప్రతిరోజు కూడా మనం కొన్ని స్పానిష్ వర్డ్స్ నేర్చుకుందాం. ఇది మొదటి భాగం, ఇది మనం దీన్ని ఇలా గుర్తుంచుకుని రోజు కూడా రిపీట్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. ఇది స్పానిష్ క్లాస్ ఫస్ట్ లెసన్.